డీటెయిల్ చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనపై దుమారం రేగుతోంది. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించాలని ఓ వర్గం విద్యార్థి సంఘం నేతలు పట్టుబడగా కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఘర్షణకు దిగారు. హెచ్సీయూ లేడీస్ హాస్టల్లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నిలిపివేయాలని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏబీవీపీ సంఘం నేతలు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని మరో వర్గం విద్యార్థి సంఘం నేతలు తేల్చి చెప్తున్నారు. దీంతో హెచ్సీఈలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అన్న మీకు ఒక క్లారిటీ ఇస్తా, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనపై దుమారం రేగుతోంది. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించాలని ఓ వర్గం విద్యార్థి సంఘం నేతలు పట్టుబడగా ఇటు కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఘర్షణకు దిగారు. హెచ్సీయూ లేడీస్ హాస్టల్లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నిలిపివేయాలని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏబీవీపీ సంఘం నేతలు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని మరో వర్గం విద్యార్థి సంఘం నేతలు తేల్చి చెప్తున్నారు. దీంతో హెచ్సీయూలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, నాలుగు రోజుల క్రితం సాటర్డే అంటే శనివారం నాడు ఏదైతే భారత ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి బీబీసీ డాక్యుమెంటరీ ఇది ప్రసారం చేయకూడదంటూ కూడా పలు ఆదేశాలు ఉన్నప్పటికీ అది బ్యాన్ చేసినప్పటికీ ముస్లిం ఫెడరేషన్ కి చెందినటువంటి ఫెటర్నిటీ గ్రూప్స్ రెండు ఆర్గనైజేషన్స్ గా ఏర్పడి ఈ విద్యార్థి సంఘం నాయకులు ఆ బీబీసీ డాక్యుమెంటరీని ఆ ఒరిజినల్ కాపీ సంపాదించి వీసీ అనుమతి లేకుండా క్యాంపస్ లో ఇలాంటి కార్యకలాపాలు జరపకూడదనే ఆదేశాలు ఉన్నప్పటికీ అనుమతి లేకుండా 50 మంది విద్యార్థులతో ఏదైతే స్క్రీనింగ్ కి పాల్పడి తీవ్ర చర్చనీయాంశంగా మారిందో దానిపై ఇటు ఏబీవీపీ నాయకులు కూడా కాశ్మీరీ ఫైల్స్ సినిమాను మేము కూడా స్క్రీనింగ్ పెట్టుకుంటాము, మాకు అది అనుమతి కావాలి, ఎలా మాకు అనుమతి ఇయ్యారో, మేము కూడా పలువురు విద్యార్థులతో కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూపిస్తామంటూ కూడా ఇటు ఏబీవీపీ నాయకులు 2 రోజుల ముందే ఒక ప్లకార్డ్ ని ఏర్పాటు చేసి ఒక ప్రింటింగ్ తో కూడినటువంటి ఒక కాపీని కూడా వైరల్ చేసి ఎవరైతే కాశ్మీరీ ఫైల్స్ చూడాలనుకుంటున్నారో హెచ్సీకి రావాలంటూ కూడా జనవరి 26 రోజు ఈ రోజు ఫిక్స్ చేయడం జరిగింది. ఇదే టైంకి ఏబీవీపీ నాయకులు కాశ్మీర్ ఫైల్స్ చూస్తున్నారు, మేమెందుకు చూడకూడదంటూ కూడా ఈ ముస్లిం ఆర్గనైజేషన్స్ కి చెందినటువంటి విద్యార్థి సంఘాలు ఈ రోజు బీబీసీ డాక్యుమెంటరీ 1 బీబీసీ డాక్యుమెంటరీ 2 ఉదయం నుంచి రాత్రి వరకు ఈ షోస్ వేస్తున్నాము, అందరూ హెచ్సీయూ విద్యార్థులు పాల్గొని సక్సెస్ చేయాలంటూ కూడా వారు కూడా ఒక పోస్టర్ ని రెడీ చేసుకుని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుని ఆ స్క్రీనింగ్ ని స్టార్ట్ చేయబోతున్నాం అన్న ఒక విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఏబీవీపీ నాయకులు ఆ స్క్రీనింగ్ నిలిపివేయాలంటూ కూడా మాధవపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 2 విద్యార్థి నాయకుల మధ్య ఘర్షణలో చెల్లరేగితే ఓయూలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని అదనపు బలగాలని హెచ్సీయూ పరిసర ప్రాంతాల్లో మోహరించిన తర్వాత ఇద్దరు విద్యార్థులు ఎక్కడ ఎదురెదురు అవ్వకుండా మాత్రం శాంతి భద్రతలు విఘాతం లేకుండా ఉదయం నుంచి పోలీసులు వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయకుండా విద్యార్థుల మధ్యలో ఘర్షణ చేయకుండా మాత్రం తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇప్పటికీ ఏబీపీ నాయకులు గేట్ సమీపంలోనే తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, మేము కాశ్మీర్ ఫైల్స్ స్క్రీనింగ్ పెట్టుకుంటామంటే మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతి ఇవ్వట్లేదు, అంటే మోడీ డాక్యుమెంటరీకి మాత్రం వీసీ ఎలా అనుమతిస్తాడు, యాజమాన్యం ఎలా అనుమతిస్తుంది, పోలీసులు ఎందుకు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు, వారిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మాత్రం ఏబీవీపీ అంశాలను
రేజ్ చేస్తూ ఈ రోజు ఉదయం నుంచి కూడా హెచ్సియు సమీపంలో కూడా ప్రొటెస్ట్ సాగిస్తా ఉంది. ప్రస్తుతం కూడా ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిపైన పోలీసులు వెంటనే ఆ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి, దీనికి అనుమతి ఇచ్చినటువంటి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ గేట్ సమీపంలో మాత్రం ఆందోళన సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది కుమార్. అయితే రవితేజ, అంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉందా? కంట్రోల్ మొత్తం అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు విద్యార్థి సంఘాలు స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం వల్ల క్యాంపస్ లో శాంతి వాతావరణాన్ని కోల్పోయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపి విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగకుండా ఎవరైతే నిషేధిత డాక్యుమెంట్ ని ప్రసారం చేయాలనుకున్నారో వారి యొక్క డాక్యుమెంట్ ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఆ తర్వాత ఇటు ఏబీవీపీకి చెందినటువంటి వారు కాశ్మీరీ ఫైల్స్ సినిమాని ప్రసారం చేస్తారంటూ ఏదైతే ప్రచారం జరుగుతుందో వాటిని కూడా అడ్డుకొని వారిని హెచ్సియు క్యాంపస్ లోకి రానివ్వకుండా మాత్రం గేట్ దగ్గర అడ్డుకోవడం జరిగింది. పోలీసులు రాకతో ఇరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు, కానీ ఏబీవీపీ నాయకులు లోపలికి వెళ్లేందుకు మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్ద మొత్తంలో వీసీకి వ్యతిరేకంగా హెచ్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా అయితే నిరాదాలు చేస్తూ బైఠాయించడం జరిగింది. ఇంకా ఉద్రిక్త ఆ విధంగానే సాగుతుంది. లోపల స్క్రీనింగ్ జరుగుతుంది అనేది మాత్రం ఏబీవీపీ విద్యార్థులు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అనే దానిపై కూడా మా యాజమాన్యం స్పందించాల్సి ఉంది. గతంలోనే శనివారం రోజు ప్రసారం చేయడంపై మాత్రం ఇప్పటికే ఏబీవీపీ నాయకులు అధికారికంగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత క్యాంపస్ యాజమాన్యం నుంచి కూడా గచ్చిబౌలి పోలీసులకు ఒక సమాచారం అయితే అందింది. ఇప్పటివరకు దానిపైన చర్యలు తీసుకోపోగా ఈ రోజు దగ్గరుండి స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు వీసీ, తర్వాత కాలేజ్ యాజమాన్యం, పోలీసులు అనేది మాత్రం ఏబీపీ ఆరోపిస్తుంది. దీనిపైన దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగానే స్క్రీనింగ్ లోపల సాగుతుందా లేదా అనే దానిపై కూడా మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఆరా తీస్తున్నారు కుమార్. అయితే రవితేజ, అంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఏమో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించాలని, మరోవైపు ఏమో కాశ్మీరీ ఫైల్స్ ప్రదర్శించాలని చెప్పేసి ఇప్పటికే ఈ ఘర్షణకు సంబంధించి బీసీ గానీ ఇంకెవరైనా అధికారులు కానీ స్పందించి ఏమైనా మాట్లాడారా? ఈ డాక్యుమెంటరీ అంశంపై కూడా హెచ్సీయూ అధికారులు స్పందించలేదు. హెచ్సీయూ అధికారులు ఏదైతే ఏబీవీపీ నాయకులు చెప్పిన విధంగా నిషేధిత డాక్యుమెంట్ ని యూనివర్సిటీ కేంద్రంగా ప్రసారం చేస్తూ విద్యార్థులని ఉసిగొల్పి రెచ్చగొట్టి గతంలో 2002లో జరిగినటువంటి గోత్రా అల్లర్లు, రామ మందిర నిర్మాణ సమయంలో రెండు కమ్యూనిటీల మధ్య జరిగినటువంటి ఘర్షణ, ఏ కమ్యూనిటీకి చెందిన వారిపై ఏ కమ్యూనిటీ వాళ్ళు అటాక్ చేశారు, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ అంశాలు కూడా బీబీసీ ప్రపంచ వ్యాప్తంగా ఒక డాక్యుమెంటరీ ని క్రియేట్ చేసి ఆ టైంలో 2002లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండడము, ఆ సమయంలోనే ఈ అల్లర్లు జరగము, అప్పుడు కంట్రోల్ చేయకపోవడము, అదే వ్యక్తి ఈ రోజు దేశాన్ని ఏలుతా ఉన్నాడు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు అంటూ కూడా ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపంలో జనాలకు తెలిసే విధంగా ఈ సినిమాని, ఈ సిరీస్ ని చిత్రీకరించి తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేసింది. వెంటనే సోషల్ మీడియా ద్వారా ఈ డాక్యుమెంటరీ మోడీకి సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీ ఎక్కడ కూడా ప్రసారం చేయకూడదు, అది డౌన్లోడ్ చేసిన అది వీక్షించినా వారి పైన కేసులు ఉంటాయి, ఇది ఎవరు షేర్ చేయకూడదు అంటూ కూడా సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఉన్నటువంటి అకౌంట్స్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ హెచ్సీయూ విద్యార్థులకు, దేశంలో కొంతమంది విద్యార్థులు మాత్రం ఆ డాక్యుమెంటరీని పెట్టి ఒక వివాదాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూలో కూడా మేము ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేస్తామంటూ కూడా ముందస్తుగా ప్రచారం చేయడంతో రిజిస్టర్ ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ ఎలాంటి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ పెట్టేటువంటి పర్మిషన్ లేదు, పెడితే మాత్రం విద్యాపరమైనటువంటి చర్యలు, ఆ తర్వాత పోలీస్ పరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించడంతో విద్యార్థులు వెనక్కి తగ్గారు. ఇటు హెచ్సీయూలో మాత్రం ఆ వివాదం రోజు రోజుగా పెరుగుతా వస్తుంది. ఇద్దరు విద్యార్థుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ అయ్యేటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఇప్పటికైనా ఆ డాక్యుమెంటరీ నిషేధితంగా ఎవరైతే ఈ ప్రసారం చేస్తారో ఆ విద్యార్థులను గుర్తించి వారి పైన చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తప్ప ఈ వివాదం ఇప్పటికీ ఆగట్టలేదు. కాబట్టి ఏబీవీపీ నాయకులు మరోసారి ఈ ఇష్యూని తీవ్ర ఉద్రిక్తం చేసి కాశ్మీరీ ఫైల్స్ హెచ్సీలో కాదు మేము రోడ్డుపైన ప్రసారం చేస్తామంటూ కూడా ఒక ఆలోచనతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కుమార్. అయితే రవితేజ, అంటే బీబీసీ వివాదాస్పద డాక్యుమెంట్ కి సంబంధించి వీసీ గానీ దీనికి సంబంధించి బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? అధికారులు దీనిపై స్పందించలేదు.
హైకోర్టు బీసీ గానీ అధ్యాపకులు గాని దీనిపై ఎవరు స్పందించలేదు. ఏబీవీపీ నాయకులు మాత్రమే కొంతమంది హిందూ సంఘాలతో ఈ నిషేధిత డాక్యుమెంట్ ని ప్రసారం చేయడం వల్ల క్యాంపస్ లో ఉన్నటువంటి పీస్ఫుల్ వాతావరణాన్ని చెడగొట్టినట్టయితారు. ఈ మెసేజ్ ద్వారా దేశవ్యాప్తంగా రెండు కమ్యూనిటీకి చెందినటువంటి మత ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పట్లో ఈ ఇష్యూని మర్చిపోయారు, దేశ ప్రజలంతా పీస్ఫుల్ గా ఉన్నారు. ఈ డాక్యుమెంట్ ప్రసారం చేయడం వల్ల ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఇలా చనిపోయారంటూ కూడా వాళ్ళని ఉసిగొల్పి రెచ్చగొట్టి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేటువంటి రీతిలో ఆ డాక్యుమెంట్ ఉండడం పట్ల మాత్రం మొదటి నుంచి భారత ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ సినిమా డాక్యుమెంట్ చిత్రీకరణ టైంలో నుంచి కూడా ఈ సన్నివేశాలను ప్రసారం చేయకూడదు, సెంటిమెంట్స్ ని దెబ్బకి తీయకూడదు, రెండు కమ్యూనిటీల మధ్య గ్యాప్ తీసుకురాకూడదు అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తా ఉంది, సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పిస్తా ఉంది. అయినా కొంతమంది విద్యార్థులు మాత్రం కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ ఇష్యూని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్క్రీనింగ్ సాగిస్తున్నట్టుగా మాత్రం ఏబీఈపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు డాక్యుమెంటరీ 1-2 పార్ట్స్ గా ప్రసారం చేస్తామని చెప్పడంతో ఇటు ఏబీఈపీ నాయకులు కూడా కాశ్మీరీ ఫైల్స్ పేరుతో 3 పూటల మేము ఈ సినిమాని ప్రసారం చేస్తారు, అందరు కూడా హెచ్ఈకు రావచ్చు అంటూ కూడా ఒక ఫామ్ ప్లేట్ ని సిద్ధం చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, పెద్ద మొత్తంలో హిందూ సంఘాలు ఏబీఈపీ నాయకులు కూడా హెచ్ఈ ప్రాంగణానికి రావడము, వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడము, ఆ ఉద్రిక్త పరిస్థితులను అర్థం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా పరిస్థితులని ఎక్కడ చేదాటిపోకుండా మాత్రం పోలీసులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల మధ్య ఘర్షణ జరగకుండా మాత్రం ఇప్పటి వరకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ఏబీవీపీ కొత్త రీతిలో ఈ స్క్రీనింగ్ చేసిన వారిని అరెస్ట్ చేసేవంతు మా పోరాటం ఆగదు అనే ఒక దిశగా మాత్రం కాశ్మీరీ ఫైల్స్ సినిమాని మేము ప్రధాన రోడ్డు పైన ప్రసారం చేస్తాము. ఇప్పుడు ఈ అనుమతి విషయంలో లేదా డిస్టర్బెన్స్ విషయంలో హెచ్ ఎలా స్పందిస్తుంది, పోలీసులు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం ఒక నిర్ణయాన్ని తీసుకుని రేపటి నుంచి వరుసగా వీళ్ళు ప్రొటెస్ట్ కి మాత్రం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. Shut up, girl.